కిడ్నీలో రాళ్ళు ఎందుకు తయారవుతాయో తెలిస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది. రక్తాన్ని శుద్ధి చేసి అందులోని హానికరమైన మరియు విషతుల్యమైన పదార్థాలను మూత్రం రూపంలో బయటకు పంపించే ప్రధాన భాగాలు మనిషిలోని కిడ్నీలు. అయితే ఇండియాలో పురుషుల్లో 10.6% మందిలో మరియు స్త్రీలలో 7.1% మందిలో మూత్రపిండాల్లో ఇప్పుడు రాళ్ళు ఏర్పడుతున్నాయని నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వేలో తేలింది. దీనికి మారిన జీవనశైలి, ప్రపంచ ఆధునికీకరణ, మారిన ఆహారపు అలవాట్లు, స్థూలకాయం వంటివి ప్రధాన కారణాలట. అయితే రక్తంలో కాల్షియం ఆక్సిలేట్స్, యూరిక్ యాసిడ్, సిస్టిన్ వంటి పదార్థాలు బయటకు విడుదలయ్యేటప్పుడు ఒక్కొక్కసారి అవి ఒక్కచోట పేరుకుపోతూ ఉంటాయి. ఇవే రాళ్ల రూపంలోకి మారతాయి. కొన్ని రకాల మందుల వలన కూడా కిడ్నీలో రాళ్ళు వచ్చే అవకాశాలు ఎక్కువట. చాలా సందర్భాల్లో ఈ రాళ్ళు చాలా చిన్నవిగా ఉంటూ మూత్రంలో వెళ్ళిపోతాయి. పెద్దగా ఉంటే మాత్రం ఆపరేషన్ తప్పదట. రాళ్ల పరిణామం బట్టి వ్యాధి లక్షణాలు మొదలవుతాయి. తీవ్రమైన నడుం నుంచి గజ్జలలోకి నొప్పి వస్తుంది. పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి కలుగుతుంది. వికారంతో కూడిన వాంతులు, తీవ్రమైన జ్వరం, విపరీతమైన చెమటలు, నీరసం, మూత్రంలో రక్తం పడటం, మూత్ర విసర్జన సమయంలో మంట రావటం వంటి సమస్యలు కలుగుతాయి. ఎక్కువగా వేడి వాతావరణంలో ఉన్నప్పుడు శరీరంలో ద్రవ పరిణామం తగ్గుతుంది. అలాగే నీళ్లు తక్కువ తాగటం వల్ల మూత్రంలోని విష అనవసరమైన పదార్థాలు గడ్డకట్టుకుపోయి మూత్రపిండాల్లో రాళ్ళుగా మారతాయట. కిడ్నీలో రాళ్ళు ఏర్పడటం అనేది వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉందని సర్వేలో తేలింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.